వస్తువులు, నా గదిలో వస్తువులు ఎవరన్నా ముట్టుకున్నా, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చినా నేను వెంటనే హిట్లర్ అయిపోతావా నాయనా? నేను ఊరుకోను, నాకు అస్సలు నచ్చదు. అందుకే నా గదిలోకైనా నా జీవితంలోకైనా ఎవరిని రానివ్వటం నాకు ఇష్టం ఉండదు. అలాగని బయట బోర్డు లేదు. ఏంటి? ఇతరులకు ప్రవేశం నిషిద్ధమని ఒక డేంజర్ పుర్రబొమ్మ వేసి బోర్డు పెడితే ఎవరూ రారు కదా. ఇప్పుడు మీరు విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదిలించారనుకోండి, దేవుడికి నచ్చదు, పాపం తగులుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం, దేవుడిష్టం. లార్డ్ కృష్ణ, సీత గీత రాత ఎలా ఉంటుందో నువ్వే డిసైడ్ చేయాలి. బాయ్. కదిలించారనుకోండి, దేవుడికి నచ్చదు, పాపం తగులుతుంది. ఇదేం పరీక్ష ప్రవాళిక? లైఫ్ లాంగ్ భరించాల్సిన బరువు నా నెత్తిన పెట్టి పోయేదాకా భరించాలని షరతు పెట్టావు, నా వల్ల కాదు. ఇంకో పెళ్లి చేసుకోవటం అంటే నా మనసు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి నేను? నిజం చెప్పే టైం వచ్చేసింది. జయమ్మ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఒక్క నిమిషం లీలా. చిత్ర, నువ్వు పాట పెట్టు.
అది నేను. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, చెత కూడవు నీవే ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. అరిచేరని దూరం మన కలయిక తీరం, ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు లేవే. నువ్వేనా? నేనే. ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర, ఎంత నాటకం. ఓ మై గాడ్, ఓ మై గాడ్! ఏజే మొహం మీదే కేకు కొట్టిన అమ్మాయి. ఏ సినిమాలోనూ ఇలాంటి పాత్రని చూడలేదు. బాబోయ్, నా బుర్ర తిరిగిపోతుంది. ఒక సోంబేరి సీత వేషం వేసుకుని వచ్చింది. టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీనే బురుడి కొట్టించాలని చూసింది. అలాంటిదేం కాదు. ఆగు, ఇంకే బుక్క ఇస్తావు. వేషం సీత, నాటకం రోత. కళ్ళజోడు పెట్టి అందరి కళ్ళు కప్పి ఫోల్సన్ చేసి పారేసింది. ఎలాంటి ఫ్యామిలీని ఈ అమ్మాయి మాయ చేయాలని చూసిందో చూసారా? ఈ మాయలాడికి తండ్రి చెల్లెలు కూడా జమయ్యారు. అందరూ కలిసి స్టాప్ ఇట్. వాగకుండా ఉంటావా? నువ్వు నన్నేమైనాను ఊరుకుంటాను. నా ఫ్యామిలీ గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. అవును, నేను ఈ హిట్లర్ మొహం మీద కేకు కొట్టిన అమ్మాయినే. ఆ రోజు కేకు చేతిలో లేకపోతే ఇంకేదైనా వేసి మొహం మీద కొట్టేదాన్ని. మీకు ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన కర్మ నాకు లేదు. మీకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాత్రం నాకుంది. Thank you.
జీవితం కూడా బరువుగా ఉంటుందని మొదటిసారి తెలిసింది. ఈ బరువు నా కొద్దు జయము గారు, మీరే ఉంచేసుకోండి. లార్డ్ కృష్ణ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, నిజం చెప్పాలనే ఇందాక మీ దగ్గరకు వస్తుంటే నేనేం చెప్పకముందే నా వేషం బయటపడిపోయింది. కాబట్టి ఆ మాయ దగ కుట్ర మోసం అనగలుగుతుంది. నేను ఎవరిని మోసం చేయాలని రాలేదు. వల్ల ఫ్యాన్ గాలికి తాతగారి చితాభస్మం కింద పడింది. నేను మీ అందరూ చూడాలని రమ్మంటేనే వచ్చాను, లేదంటే నాటకం ముగిసిపోయాకే నేనెవరో మీకు తెలుసుండేది. ఏంటి, ఏమన్నా నాటకమా? ఇదంతా నీకు నాటకంలా కనిపిస్తుందా? సీతన్నావు, రాముడన్నావు, భర్త మాటే భార్యకి వేదం అన్నావు, చివరికి ఏ చేతో పెళ్లి విషయం వచ్చేసరికి నాటకం అంటున్నావా? ఇంటర్వ్యూలోను రెస్టారెంట్లోను మేము ఏ చేతో పెళ్లి గురించే కదా నీతో మాట్లాడింది. ఏమన్నారు పిల్ల? అది కూడా ఈ హిట్లర్తోనా? ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండ్ జరిగింది. కాదు కాదు, మిస్కమ్యూనికేషన్ అయింది. నేను హోటల్కి వచ్చింది రామలీల అనే నాటకంలో సీత పాత్ర కోసం ఆడిషన్స్కి. లోపలికొస్తే మీరక్కడున్నారు, మీరే ఆ నాటకం కండక్ట్ చేస్తున్నారు అనుకున్నాను. సీత పాత్ర నాకు దొరికిందని చాలా సంబరపడ్డాను. మీరేమో సీత గెటప్ చూసి పెళ్లి కూతురు గెటప్ అనుకున్నారు. పెళ్లి కోసం మీరు పెట్టే పరీక్షలు సీత పాత్ర సెలెక్షన్ కోసం అనుకుని అంత గందరగోళం జరిగింది. దీనివల్ల తప్పేం లేదని తెలిస్తే కావాలని మొదటికొచ్చి ఈ సంబంధం ఓకే అంటారేమో. అమ్మో, చాలాబు, ఏ నాటకాలు ఆడుతున్నావు? నిజంగా సాధ్వీలాగే డైలాగులు కొడుతున్నావు. ఏజేకి కేక్ మొహాన కొట్టిన రోజు మా ఆస్తి మా ఐశ్వర్యం చూసి ఎలాగైనా ఏజేకి భార్య అయిపోవాలని ఈ వేషం వేసుకుని వచ్చాక నిజం బయటపడేసరికి నాటకం అంటూ కొత్త నాటకాన్ని మొదలు పెట్టావు. మీరు నోరు జారడం ఆపుతారా? ఆస్తి ఐశ్వర్యం చూసి మా అక్క మనుషులకి విలువివ్వదు. వాళ్ళు నిజంగా మనుషులను నమ్మితేనే విలువిస్తుంది. పైగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మా అక్కకి లేదు. మీ అక్క పేరేంటి? బాను, భానుమతి. మరి లీల ఎవరు?
లీలా అని మేం పిలుస్తుంటే పలికిందెవరు? దానికి నేను సమాధానం చెప్తాను. ఇంకేం చెప్తావు? రెండు అవతారాలని చెప్తావా? వైకుంఠంలో ఒక అవతారం, అయోధ్యలో ఇంకో అవతారం అని చెప్తావా? మీ ఇంట్లో భాను, మా ఇంట్లో లీలా, రెస్టారెంట్లో సీత. ఒక్కదానివే ఎన్ని వేషాలు వేసావో తెలుసా? ఆడిషన్స్ చేసే ప్లేస్లో మీరుండటం చూసి నేను ఈ హిట్లర్ మొహం మీద కేకు కొట్టాను కాబట్టి నాకీ వేషం ఇవ్వరని కేవలం కళ్ళజోడు మాత్రమే పెట్టుకున్నాను. సీత పాత్రతో నా కెరియర్ మొదలు కావాలన్న ఆశతో మాత్రమే మీరు లీలా అని పిలిస్తే నేను పలికాను. ఇవన్నీ కాదు. ఈ ఆరోపణలు చేసే ముందు నిజాలు కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏమనుకున్నారో నాకు అనవసరం. ఒక్కసారైనా నేను పెళ్లి మాట ఎత్తానా? మీరు భర్త గురించి అడిగితే నేను భార్య సీతలా ఉండాలి, భర్త రాముడిలా ఉండాలి అని చెప్పాను. అది ఆడిషన్స్ కోసమే కాదు, నా అభిప్రాయం కూడా. మీరు పెళ్ళి అని చెప్పుంటే అది కూడా ఈ హిట్లర్తో అని తెలుసుంటే నేను రాముడి పేరు చెప్పి ఆ దేవుడి పేరుని ఎందుకు కించపరుస్తాను? ప్రపంచం మొత్తంలో అందరికి పెళ్ళిళ్ళైపోయి ఈ మగవాడొక్కడే మిగిలి ఉన్నా సరే నేను ఈ హిట్లర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదాన్ని కాదు. నేనే కాదు, బర్త్డే రోజు మీ ఏజే చెప్పినా, ఏడు ప్రమాణాలు విన్నా, అభిమానం గల ఆడపిల్ల ఎవరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకుని ఈ మనిషితో పెళ్లికి సిద్ధపడుతుందా? న్యాయం మాట్లాడండి. ఎవరైనా ఈ కోపిస్ట్ మనిషిని చేసుకుని పాపిస్ట్ బ్రతుకు బ్రతుకుతారా? ఎప్పుడు చూసినా అనకొండ సినిమా పాటలు పాటలు చూపిస్తాడు. ఎందుకంత గురుగురుగా చూస్తారు? భాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెనక ముందు చూసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే హక్కు నీకే ఉంది? మారు పేరుతో వచ్చి అది బయటపడేసరికి వాళ్ళని దబ్బాయించే అర్హత నీకెక్కడుంది? ఒక్కదానికే నాటకం పిచ్చి అనుకున్నా. టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మహానటులే సుమా. రామలీల అయ్యింది, సీతలీల అయ్యింది, లీలా లీల అయ్యింది, భానులీల అయ్యింది, ఎప్పుడు అమ్మలీల మొదలుపెట్టింది. కూతురు రావడం, తప్పు చేయడం, తల్లి రావడం, వినసొంపగా మాట్లాడి తీసుకొని వెళ్ళిపోవడం, ఇప్పుడు కథ అంతా రివర్స్ అయ్యేసరికి కరెక్ట్ టైంకి తల్లొచ్చి కొత్త నాటకం మొదలుపెట్టింది. డబ్బు కోసం మనుషులు ఇంతలా దిగజారిపోతారా? చాలా ఆపండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకేం కర్మ పట్టిందని? స్టాప్ 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 స్ట